ది వరల్డ్ ప్రపంచంలోని ప్రజల జీవన ప్రమాణాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి ఇటీవల కాలంలో ప్రజల జీవన కాలం పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు అయితే జననాల రేటు రోజురోజుకు తగ్గిపోతోంది ఈ పరిస్థితిలో వృద్ధుల జనాభా పెరుగుతోంది ఇంతకు మనుషుల ఆయుష్షు ప్రాంతాలను బట్టే ఉంటుందా మానవుల జీవితకాలం ఎక్కువ తక్కువగా ఉండడం దేనిపై ఆధారపడి ఉంటుంది మనుషుల సగటు ఆయుర్దాయం పెరగడానికి గల కారణం ఏంటి చిన్న దేశాల్లో మనుషుల జీవితకాలం ఎక్కువగా ఉంటుందా లేక పెద్ద దేశాల్లోనా ఎవరైనా చనిపోగానే మనం అతను లేదా ఆమె ఆయుష్షు తీరింది వారికి భూమి మీద నోకలు చెల్లాయని అంటుంటారు చిన్న వయసులో చనిపోతే దేవుడు చిన్న చూపు చూశాడు అని నిందిస్తాం దేవుడే విధిరాత రాస్తాడు అనేది మనుషుల నమ్మకం అయితే ఆ విధిరాత అందరికీ ఒకేలా ఉండదు కానీ ఆ ప్రాంత ప్రజల ఆయు ప్రమాణాన్ని దేవుడు ఒకేలా పెట్టినట్టున్నాడు అందుకే వాళ్ళు నిండు నోరేళ్లు జీవిస్తున్నారు ఫ్రాన్స్కు చెందిన క్రైస్తవ సన్యాసిని లుసిల్లే స్థానికంగా సిస్టర్ ఆండ్రేగా సుపరిచితం తన జీవితంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారామె లుసిల్లే రాండమ్ జనవరిలో తుది శ్వాస విడిచారు అప్పటికామె వయసు 118 ఏళ్లు ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరుందామెకు చంద్రుడిపై మనిషి కాలమోపినప్పటికీ కాలాన్ని ప్రస్తుత డిజిటల్ యుగాన్ని ఆమె కళ్లారా చూశారు మనిషి సగటు ఆయుర్దాయం 73.4 సంవత్సరాలుగా ఉన్న ప్రాంతంలో లుసిల్లే నివసిస్తున్నారు అందుకే ఆమె స్టోరీ కాస్త ప్రత్యేకం ప్రజల జీవన కాలం పెరుగుతోంది ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఈ శతాబ్దం మధ్యకాలం నాటికి ప్రజల సగటు ఆయుర్దాయం 77 ఏళ్లకు చేరుతుంది ప్రజల జీవన కాలం పెరుగుతుండగా పుట్టేవారి సంఖ్య తగ్గిపోతుంది ఈ పరిస్థితిలో వృద్ధుల జనాభా పెరుగుతోంది ప్రపంచంలో 5 ఏళ్లలోపు ఉన్న పిల్లల జనాభా కంటే 65 ఏళ్లు పైబడిన వారి జనాభా 2 ఇంతలుంది అయితే ప్రపంచంలో అన్ని దేశాల్లో పరిస్థితి ఇలా లేదు మొరాకోలో 87 ఏళ్ల ఆయుష్ మొరాకో దేశంలో ప్రజల సగటు ఆయుర్దాయం 87 ఏళ్లు ఆఫ్రికాలో అతిపెద్ద దేశమైన రిపబ్లిక్ ఆఫ్ చాడ్ ప్రజల సగటు వయసు కేవలం 53 ఏళ్లే మొరాకో తర్వాత ప్రజలు ఎక్కువ కాలం జీవించే దేశాల్లో చైనా పాలనలో ఉన్న హాంకాంగ్ 2వ స్థానంలో ఉంది మకావో 3 జపాన్ 4వ స్థానంలో ఉన్నాయి ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో జపాన్లోనే ప్రజల సగటు వయసు ఎక్కువగా ఉంది ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ప్రకారం సగటు ఆయుర్దాయం అధికంగా ఉన్న మిగిలిన దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ సింగపూర్ ఇటలీ దక్షిణ కొరియా స్పెయిన్ లాంటి దేశాలున్నాయి కరోనా మహమ్మారిని ప్రపంచ యుద్ధాలను పక్కన పెడితే 200 ఏళ్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల సగటు ఆయుర్దాయం పెరుగుతూ ఉంది వ్యాక్సిన్లు యాంటీబయాటిక్స్ మెరుగైన ఔషధాల అభివృద్ధితో పాటు ప్రజలకు సురక్షితమైన జీవన విధానాలలో సరిపడా ఆహారాన్ని అందిస్తుండటంతో ప్రజల సగటు జీవన కాలం పెరుగుతోంది ప్రజల ఆయుర్దాయం పెంచేందుకు జన్యుపరమైన అంశాలతో పాటు ఇతర అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి జీవన ప్రమాణం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో మొనాకో లిక్టన్ స్ట్రెయిన్ వంటి దేశాలు ఉన్నాయి ఇవి చాలా చిన్నవని ఐక్యరాజ్య సమితి జనాభా అంచనాల విభాగం తెలిపింది ఇతర దేశాల్లో మాదిరి ఆ దేశ జనాభాలో ఎలాంటి వైవిధ్యం లేదు ఈ దేశాలు చూడడానికి చాలా ప్రత్యేకమైనవి వాస్తవంగా ఈ దేశ జనాభా ఇతర దేశాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది ఇతర దేశాల్లో వివిధ రకాల జనాభాల కలయికను మనం చూడొచ్చు కానీ ఇక్కడ అలా ఉండదు అత్యంత ఉన్నతమైన జీవన ప్రమాణాలు ఈ దేశాల్లో ఉంటాయి వైద్య విద్య సౌకర్యాలు చాలా బాగుంటాయి ప్రపంచ జనాభాలో చాలా చిన్న భాగం బ్లూ జోన్ ఇతరులతో పోలిస్తే ఇక్కడి ప్రజలు చాలా ఎక్కువ కాలం నివసిస్తున్నారు కొన్ని దశాబ్దాల క్రితం జనాభా గణాంకాల నిపుణులు మైకేల్ పుల్లాన్ వృద్ధ వైద్య నిపుణులు జానీ పీస్ ప్రపంచంలో అత్యంత వృద్ధులు ఎక్కడ నివసిస్తున్నారో తెలుసుకోవడానికి ఒక ప్రాజెక్టు ప్రారంభించారు 100 ఏళ్ల వరకు జీవించిన వారు ఎక్కువగా ఏ ప్రాంతంలో నగరాల్లో నివసిస్తున్నారో గుర్తించారు ఆ ప్రాంతాలను బ్లూ మార్కర్తో మ్యాప్లో సర్కిల్ చేశారు మ్యాప్లో నీలం రంగులో మార్క్ చేసిన ప్రాంతాలను బార్బజాగా వారు గుర్తించారు ఇది ఇటలీ ఆధీనంలో ఉన్న సార్జినియా దీవిలో ఉంది దీన్ని బ్లూ జోన్గా వారు పేర్కొన్నారు అప్పటి నుంచి అత్యుత్తమ జీవన ప్రమాణాలతో ప్రజలు ఎక్కడైతే ఎక్కువ కాలం జీవిస్తారో ఆ ప్రాంతాలను బ్లూ జోన్లుగా పిలుస్తున్నారు ఈ అధ్యయనాన్ని ఆధారంగా చేసుకుని జర్నలిస్ట్ డాన్ యుటర్నర్ కూడా ఒక నిపుణుల బృందంతో ఇలాంటి కమ్యూనిటీలు ఇంకెక్కడ ఉన్నాయో ఇన్వెస్టిగేట్ చేశారు సార్డినియా కాకుండా మరో 4 బ్లూ జోన్లను వారు గుర్తించారు ఇవి జపాన్లోని ఒకినావా కోస్టారికాలో నికోయా గ్రీస్లోని ఐకారియా ద్వీపం కాలిఫోర్నియాలోని లోమాలిండా అడ్వెంటిస్ట్ కమ్యూనిటీలు ప్రజలు ఎక్కువ కాలం జీవించేందుకు జన్యుపరమైన కారణాలు కూడా కీలకంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే బ్లూ జోన్లను ప్రభావితం చేస్తున్న ఇతర అంశాలు ఏమిటన్నది అర్థం చేసుకునేందుకు వైద్యుల బృందం ఇతర రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు
కమ్యూనిటీలపై బ్యూట్నర్ ఆయన బృందం చేపట్టిన అధ్యయనంలో కొన్ని సారూప్యతలను గుర్తించారు. వీటి ఆధారంగా ప్రపంచంలో ఇతర ప్రాంతాల ప్రజలతో పోలిస్తే ఈ కమ్యూనిటీలో ప్రజలు ఎక్కువ కాలం మెరుగైన జీవితాన్ని ఎలా బతకగలుగుతున్నారని ఆయన వివరించారు. వారి జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్యం కోసమే వారు ప్రతి ఉదయం నిద్రలేస్తుంటారు. కుటుంబ సంబంధాలను వారు బలంగా ఉంచుతుంటారు. నిత్యం చేసే పనుల నుంచి బ్రేక్ తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకుంటుంటారు. సామాజిక అలవాట్లలో భాగంగా ఇతర కార్యకలాపాల్లో కూడా వారు పాలుపంచుకుంటారు. పొట్ట పూర్తిగా నిండే వరకు వారు తినరు. తమ పొట్ట 20% నిండే వరకు మాత్రమే వారు భుజిస్తారు. సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారు. వీటిలో కూరగాయలు పండ్లు ఉంటాయి. ఆల్కహాల్ ని కూడా పరిమితంగా తీసుకుంటారు. ప్రతిరోజు వాకింగ్ చేస్తూ శారీరక వ్యాయామాలను చేపడుతుంటారు. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటూ మంచి అలవాట్లను ప్రోత్సహిస్తుంటారు. ఆధ్యాత్మికాన్ని నమ్మే గ్రూపుల్లో కూడా వారు పాల్గొంటూ ప్రమోట్ చేస్తుంటారు. వీటితో పాటు వారి జీవన విధానంలో భాగంగా పెద్ద పెద్ద పట్టణాలకు దూరంగా ఉంటూ స్నేహపూర్వక వాతావరణాన్ని సహజ గుణాన్ని కలిగి ఉండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు అక్కడి ప్రజల డిఎన్ఏలో ఉన్న నైపుణ్యాలు మాత్రమే కాక ఇప్పటి వరకు మనం తక్కువ శ్రద్ధ చూపిన ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తున్నట్టు నిపుణులు చెప్పారు. ఈ విషయాలు మనకు చాలా చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఎక్కువ కాలం పాటు ఎవరైతే మెరుగైన జీవనాన్ని సాగించాలనుకుంటున్నారో వారికి ఇవి ఒక పెద్ద సవాల్గా ఉంటున్నాయి. ఒక వ్యక్తి ఎక్కువ కాలం బతికేందుకు వారి శరీరంలోని జన్యువులు 25% కారణం కాక మిగతా అంశాలే కీలక పాత్ర పోషిస్తున్నట్టు కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల సగటు ఆదాయం పెరుగుతూ ఉంది. వ్యాక్సిన్లు, యాంటీబయాటిక్స్, మెరుగైన ఔషధాల అభివృద్ధితో పాటు ప్రజలకు సురక్షితమైన జీవన విధానాలు, సరిపడా ఆహారాన్ని అందిస్తుండటంతో ప్రజల సగటు జీవనకాలం పెరుగుతోంది. ప్రజల ఆయుర్దాయం పెంచేందుకు జన్యు పరిమాణ అంశాలతో పాటు ఇతర అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.